peripheral single layers. The seta and the capsule are differentiated into అమ్మా ఎస్కర్ట్ అవుతుంది మ్యామ్. ఓకే ఓకే అమ్మా చూస్తాను. Within the capsule are early differentiated into the peripheral single layered amphithecium and central meniscent endothecium. A single layered outer jacket is formed from the divisions of the amphithecial cells. All the cells of the endothecium, on the other hand, functions as archisporium and forms porogenous tissue. Subsequently, about the half of the sporogenous tissue by repeated divisions from a large number of spore mother cells, each spore mother cell following the meiotic division and give rise to a spore tetrad. ఇక్కడ ఒకసారి మనం ఈ ఫిగర్ మనం చూసినట్లయితే దీంట్లో ఈ లోపల ఉన్నటువంటి వెంట్రల డెవలప్ అయిన తర్వాత రెండు సెల్స్ జైగోట్ డివైడ్ అయ్యి ఫోర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఫోర్ క్వాడ్రెంట్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఫోర్ క్వాడ్రెంట్ సెల్స్లో మనకి ఏంటంటే టూ సెల్స్ నుంచి మొత్తం క్యాప్సూల్ అంతా డెవలప్ అవ్వడం జరుగుతుంది. టూ సెల్స్ నుంచి మనకి సీట, నెక్స్ట్ ఏంటంటే ఫుట్ సీట రెండు కూడా, పాదము కాడ రెండు కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కణాలు విభజన చెందినప్పుడు మొత్తం రెండు వరుసల్లో ఏర్పడుతుంటుంది. వెలుపల వైపు ఉన్నటువంటి కణజాలాన్ని ఏమంటాం అంటే ఆంఫిథీషియం అంటాం, లోపల వైపు ఉండే కణజాలాన్ని ఎండోథీషియం అంటాం అన్నమాట. ఆంఫిథీషియము ఎండోథీషియం. ఆంఫిథీషియం నుంచి ఏమవుతుంది అంటే మ్యాక్సిమం వాల్ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ఇదంతా కూడా వాల్ లేయర్స్ అన్నీ కూడా ఆంఫిథీషియం నుంచి ఫామ్ అవుతాయి. ఇంకా లోపల ఉండేది ఏంటి అంటే ఎండోథీషియం. ఈ ఎండోథీషియం నుంచి వచ్చేవి ఏంటి అంటే స్పోర్ మదర్ సెల్స్ కింద ఫామ్ అవుతాయి. అయితే ఈ స్పోర్ మదర్ సెల్స్ అన్నీ కూడా ఫర్టైల్ కాదు. కొన్ని ఏమవుతాయంటే ఇలేటర్ మదర్ సెల్స్ కింద మారిపోతూ ఉంటాయి, ఇలేటర్లు ఏర్పడతాయి. ఇందులో స్పోర్ మదర్ సెల్స్ ఏమవుతాయి అంటే స్పోర్ మదర్ సెల్స్ నుంచి ఏమవుతాయి, అవి ఎండోస్పోరియం నుంచి స్పోర్ మదర్ సెల్ మియాటిక్ డివిజన్ జరిగి హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్, ద రిమైనింగ్ సెల్స్ ఆఫ్ ద స్పోరోజినస్ టిష్యూ ఫంక్షన్స్ యాజ్ ద ఫంక్షన్ యాజ్ ఇలేటర్ మదర్ సెల్స్ అండ్ సబ్సీక్వెంట్లీ ఇలాంగేటెడ్ ఎండోడ్ విత్ టూ స్పైరల్ థిక్నింగ్స్ అండ్ బికమ్ స్టెరైల్ ఎలైటర్స్. అన్లైక్ స్పోరోజినస్ టిష్యూ దే ఆర్ డిప్లాయిడ్ స్పోర్ మదర్ సెల్స్ దే ఆర్ డిప్లాయిడ్ సెల్స్ అండ్ హైగ్రోస్కోపిక్ అండ్ హెల్ప్ ఇన్ ద స్పోర్ డిస్పర్సల్. ద ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెవరల్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ద గ్యామ్టోఫైట్ సరౌండింగ్ ద ఎంబ్రియో. ద స్టిమ్యులస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ లీడ్స్ టు ద పెరిక్లైనల్ డివిజన్స్ ఆఫ్ ద వెంటర్ వాల్ విత్ ఈవెన్చువల్లీ గివ్ రైజ్ టు టూ త్రీ లేయర్డ్ క్యాలిప్ట్రా ఎన్వలోపింగ్ ద గ్రోయింగ్ స్పొరాంజియం. ఎ రింగ్ ఆఫ్ బాసల్ సెల్స్ ఆఫ్ ఆర్కిస్పోరియం ఫార్మ్స్ ఎ సెకండ్ వన్ సెకండ్ వన్ సెల్ థిక్ ప్రొటెక్టివ్ కవరింగ్ అరౌండ్ ద గ్రోయింగ్ స్పొరాంజియం. ఇట్ ఈస్ కాల్డ్ ద పెరిగైనమ్ ఆర్ ద సూడో పెరియాంత్. దేర్ ఫోర్ ద స్పొరాంజియం ఆఫ్ మార్కాన్షియా డెవలప్స్ వితిన్ ద త్రీ గ్యామ్టోఫైటిక్ కవరింగ్స్. వన్ ఈస్ ద క్యాలిప్ట్రా, పెరిగైనమ్ అండ్ పెరిక్యూషియం. సో దిస్ ఈజ్ క్యాలిప్ట్రా, పెరిగైనమ్ అండ్ పెరిక్యూషియం. సో దీ స్ట్రక్చర్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద గ్యామ్టోఫైటిక్ రీజియన్. ద సెల్స్ అరౌండ్ ద ఆర్కిగోనియా, ఆర్కిగోనియం చుట్టూ ఉండేటటువంటి కణాలు ఏమవుతాయంటే అవి విభజన చెంది చుట్టూ ఈ స్పోరోఫైట్ చుట్టూ కూడా రక్షక కవచం లాగా ఏర్పడతాయి అన్నమాట. అవి ఏంటంటే క్యాలిప్ట్రా ఒకటి, తర్వాత పెరిగైనము పెరిక్యూషియం ఏర్పడతాయి. ఈ స్పోరోజినస్ టిష్యూలో కొన్ని స్పోర్ మదర్ సెల్స్ కింద యాక్ట్ చేసి అవి మియాటిక్ డివిజన్ చెంది నాలుగు ఆకస్మికంగా ఉండేటువంటి సిద్ధ బీజాలు ఏర్పడుతున్నాయి. ఇంకా దీని లోపల ఉండేటటువంటి ఈ ద్వయస్థితికి కొన్ని స్పోరోజినస్ మదర్ సెల్స్ ఏమవుతాయి అంటే స్పోర్ మదర్ సెల్స్ స్టెరైల్ అయిపోతాయి, వంజమైపోతాయి అన్నమాట. అలా వంజమైపోయినటువంటి స్టెరైల్ మదర్ సెల్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే అవి విభజన చెందకుండా ద్వయస్థితిలో ఉండేటటువంటి ఇలేటర్స్ కింద మారుతాయి. ఈ ఇలేటర్స్లో స్పైరల్ థిక్నింగ్స్ ఉంటాయి. స్పైరల్ థిక్నింగ్స్ ఉండేవి ఏం చేస్తాయంటే హైగ్రోస్కోపిక్ నేచర్ని చూపిస్తాయి, అంటే జలప్రియ లక్షణాన్ని చూపిస్తాయి అన్నమాట. జలప్రియ లక్షణాన్ని చూపించి అవి ఏం చేస్తాయి, స్పోర్ డిస్పర్సర్ అవి ఉపయోగపడుతూ ఉంటాయి. స్పోర్ మదర్ సెల్స్ని అవి ఏర్పరుస్తూ, స్పోర్ మదర్ సెల్స్లా కాకుండా ఇవి వంజంగా ఉండిపోతాయి అన్నమాట. ఇది మనకి మార్కాన్షియాలో సిద్ధ బీజం యొక్క నిర్మాణంలో నిర్మాణం ఈ విధంగా ఉంటుంది.
నెక్స్ట్ మెచ్యూర్ స్పోరోఫైట్ మనం చూస్తుంటే ఏ భాగాలు కనిపిస్తాయి? ద మెచ్యూర్ స్పోరోఫైట్ ఆఫ్ మార్కాన్షియా ఇస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ 3 పార్ట్స్, ఫుట్ సీటా అండ్ క్యాప్సూల్. ఫుట్ సీటా అండ్ క్యాప్సూల్ ఫుట్ సీటా అండ్ ద క్యాప్సూల్ ఫుట్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్ బల్బస్ మాస్ ఆఫ్ సెల్స్ ఎట్ ద బేస్ ఆఫ్ స్పొరాంజియం సర్వ్స్ యాజ్ అబ్జార్బింగ్ అండ్ యాంకరింగ్ ఆర్గాన్. ఇట్ అబ్జార్బ్స్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద గ్యామెటోఫైట్. సీటా ఇట్ ఈస్ స్లైట్లీ ఎలాంగేటెడ్ స్టాక్ దట్ కనెక్ట్స్ ద ఫుట్ టు ద క్యాప్సూల్. The cells are parenchymatous and elongated lengthwise. Thus, theta is its length pushes the mature capsule out of the calyptra. It is yellow-colored spherical structure contains numerous elaters. The capsule is protected by the calyptra, perigynum, and perichaetium. So, this is the sporophyte of Marchantia. The sporophyte of Marchantia consists of 3 parts: foot, theta, and the capsule. సో ఫుట్ సీటా అండ్ క్యాప్సూల్ ఫుట్ ఈజ్ ఎ బల్బస్ స్ట్రక్చర్ ఇట్ అబ్జార్బ్స్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద గ్యామెటోఫైట్ అండ్ ఇట్ యాంకర్స్ ద ఇట్ ఇట్ హెల్ప్స్ ద స్పోరోఫైట్ టు యాంకర్స్ ఇన్ టు ద గ్యామెటోఫైట్. చూడండి ఇందులో పాదము కాడ గుళిక అనేటటువంటి 3 నిర్మాణాలు కనబడతాయి. పాదం ఎలా ఉంటుందంటే బల్బస్గా ఉండి బహుకణ నిర్మితంగా ఉండి ఇది పూర్తిగా గ్యామెటోఫైట్లోకి ఎంబెడ్ అయిపోతుంది అనమాట, లోపలికి ఉండిపోతుంది. ఈ ఉండిపోయి ఏం చేస్తుంది ఇది, దీనికి ఈ లోపల వరకు ఉండిపోయి ఏం చేస్తుంది అంటే ఇది పూర్తిగా దీన్ని న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఈ కాడ అనేది ఏం చేస్తుంది, గుళికని దీన్ని కలుపుతూ ఉండేటటువంటి నిర్మాణాన్ని మనం కాడ అంటాం. దీంట్లో కణాలు పొడవుగా ఉండి ఎలాంగేటెడ్గా ఉంటాయి. ఇది మనకు కనిపిస్తున్నటువంటి గుళిక. దీంట్లో స్పోర్ మదర్ సెల్స్ స్పోరోజినస్ టిష్యూ ఇది. ఇందులో కొన్ని స్పోర్ మదర్ సెల్స్ కొన్ని ఏమవుతాయంటే ఇలా ఇలాటర్ ఫోర్ల కింద మారిపోతూ ఉంటాయి. సో ద జాకెట్ ఆఫ్ హ్యాంగింగ్ స్పొరాంజియం మెచ్యూర్ స్పొరాంజియం గెట్ డ్రైడ్ స్ప్లిట్స్ లాంగిట్యూడ్నల్లీ ఇంటూ వేరియబుల్ నెంబర్ ఆఫ్ లాంగిట్యూడ్నల్ లోబ్స్. దీస్ లోబ్స్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ద ఎపెక్స్ ఆఫ్ ద మిడిల్ ఆఫ్ ద క్యాప్సూల్. ద డిశ్చార్జ్ అండ్ డిస్పర్సల్ ఆఫ్ స్పోర్ టు ద ఎయిర్ ఆర్ అసిస్టెడ్ బై ద assisted by the coiling and uncoiling of the elater due to the hygroscopic nature. The spores are almost rounded and are very minute in size with a thin inner intine and slightly thicker outer exine. In some species additional layer called perispore is also found in outside the exine. Rounded and very minute in size. They have inner exine, inner intine and outer exine, the spore is surrounded by the two layers. It has two layers, inner intine and slightly thicker outer exine. So these spores are released. How they are released means the jacket of the hanging mature sporangium is splits. అంటే ఇక్కడ ఈ స్పోరోఫైట్ యొక్క ఈ వాల్ లేయర్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఏమవుతాయి అంటే ఈ స్పోరోఫైట్ యొక్క వాల్ లేయర్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఇవి ఏమవుతాయి, స్పోర్స్ అనేవి బయటికి విడుదలవుతాయి. ఈ స్పోర్స్ బయటికి విడుదలంటే ఎలా ఉంటాయి అంటే ఇవి చాలా చిన్నవిగా ఉండి చాలా 2 పొరలతో ఆవరించబడి ఉంటాయి. లోపల పొరను ఏమో ఇంటైన్ అంటాం, వెలుపల పొరను ఏమంటాం అంటే ఎక్సైన్ అంటాం అన్నమాట. ఇంటైన్ ఎక్సైన్ అనేటటువంటి 2 పొరలతోటి ఆవరించబడి ఉంటుంది. ఈ స్పోర్స్ మొలకెత్తే ఏమవుతాయి అంటే గ్యామెటోఫైట్ ని ఏర్పరుస్తూ ఉంటాయి అన్నమాట. ద స్పోర్ ఈస్ ద ఫస్ట్ సెల్ ఆఫ్ ద గ్యామెటోఫైట్ విచ్ జర్నేట్స్ టు ఫార్మ్ ఎ న్యూ గ్యామెటోఫైటిక్ ప్లాంట్. రిమైన్ వైబుల్ ఫర్ అబౌట్ ఎ ఇయర్. అన్ఫేవరబుల్ కండిషన్స్ దే అబ్జార్బ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద సబ్స్ట్రేటమ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. అట్ దిస్ స్టేజ్ క్లోరోప్లాస్ట్ రీఅపియర్. సబ్సిక్వెంట్లీ ద స్పోర్ డివైడ్స్ ట్రాన్స్వర్స్లీ టు ఫార్మ్ 2 అన్ఈక్వల్ సెల్స్. ద స్మాలర్ సెల్ ఫార్మ్స్ ద ఫస్ట్ రైజాయిడ్,
while the larger cell undergoes irregular divisions to form a filamentous structure, which ultimately forms the normal Marchantia thallus. Marchantia is a dioecious plant. Out of each spore tetrad, two spores grow into a male plant and the other two are growing to the female plants, represent life cycle of Marchantia. So now you see the life cycle of Marchantia. So here Marchantia, we are discussing the now we are discussing the life cycle of Marchantia. We are already studying. Now we are discussing about the sporophytic phase. Sporophytic phase gurinchi cheptunnam. So Marchantia yokka life cycle lo manaki rendu kanipisthayi life stages. Okati gametophytic phase, inkokati enti sporophytic phase. Gametophytic phase, sporophytic phase. Gametophytic plants ela untai, two plants are separated, male plant and the female plants. So the male sex organs enti antheridium, female sex organs enti archegonium. So archegonium lo manaki egg cell ante idi ee bhagane em antam ante venter antamu, din neck antam. Ee venter bhagamlo egg cell or female gametophyte anedi kanipistundi. అలాగే ఆంథరీడియం ఏమవుతాయి, సీలియేటెడ్ ఆంథర్జాయిడ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ రెండిటి మధ్య ఫలదీకరణ జరిగిన తర్వాత డిప్లాయిడ్గా ఉండేటటువంటి జైగోట్ ఏర్పడుతుంది. ఈ జైగోట్లో ఒక అడ్డు విభజన, ఒక నిలువు విభజన జరిగి